ప్రాచీన నాగదేవతలను గుర్తుకు తెచ్చేలా ఆ గ్రామం పేరు బండ నాగారం. పేరులో ఉన్నట్టే ఆ గ్రామంలో 60 ఎకరాల విస్తీర్ణంలో ఏకరాతి బండ ఒక చిన్న గుట్ట వలె కనిపిస్తుంది. దీనినే గుడిబండ అంటారు. ఈ గుడిబండపై ఉన్న శ్రీ 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 రామలింగేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ బండకున్న ప్రత్యేకతలే వేరు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల పరిధిలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం గుండా సంగీతం పలికే ఏనసారు వెళ్తుంది, అనగా రఘునాథ్పల్లి, సోలామైల్, వెల్దండ, బొమ్మకూరు, బోనకొల్లూరు, బండనాగారం, కేశిరెడ్డిపల్లి, కట్కూరు, విఎస్ నగర్, చుంచనకోట, వీరన్నపేట, గండికుంట, నాగపురి, జంగర్రెడ్డిపల్లి, ఇలా అనేక గ్రామాల్లో వెళ్ళే సంగీతం పలికే ఏనె బండనాగారం గ్రామం నుంచి వెళ్తుంది. ఈ ఏన పైన రాతితో కట్టిన ఎత్తైన బురుజు ఉంది. ఇదే ఏనకు చివరలో మనకి ఈ రామలింగేశ్వర స్వామి వెలసిన బండ ఉంటుంది. ఈ ఇక్కడున్న ఆలయానికి ఉన్న స్థల పురాణం చూద్దాం. పూర్వంలో రామలక్ష్మణులు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారట. సాక్షాత్తు ఆ శివుడే నందివాహనంపై దర్శనమిచ్చి మీరు వెతుకుతున్న సీతమ్మ తల్లి జాడ త్వరలో దొరుకుతుందని అభయమిచ్చాడట. అందుకే ఇక్కడ భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఎక్కువగా వస్తుంటారు. ఈ బండపై నంది అనగా ఎద్దులతో పాటు ఇతర పెంపుడు జంతువులు ఎక్కువగా సంచరిస్తాయి. దిగువనే చెరువు ఉండడం వల్ల పశుపక్షి ఆదులకే కాదు, ఆనాటి ఆది మానవులకు కూడా ఈ బండ ఒక గొప్ప ఆశ్రయం. రామలింగేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. విఘ్నేశ్వరుడు, పార్వతీదేవి ఆలయం మధ్య భాగంలో నంది విగ్రహము చూడొచ్చు. ఇటీవలే సరస్వతీదేవిని కూడా ప్రతిష్ఠించారు. ఇక చెరువు నుండి పైకెక్కేటప్పుడు 2 నీటి గుండాలు ఉంటాయి. కుడి పక్కన హనుమంతుడు, గరుత్మంతుడితో పాటు వైష్ణవ శిల్పాలను పెద్ద నీటి గుండం పైభాగంలో చూడొచ్చు. చిన్న నీటి గుండంపై ప్రతిష్ఠించిన 3 పడగల నాగశిల్పం అందంగా కనిపిస్తుంది. ఈ నాగశిల్పం బౌద్ధంలో ఉండే నాగ ముచ్చలింద ఆ పద్ధతిలో ఈ నాగుపాము పడగలు కనిపిస్తాయి. గుప్త నిధుల తవ్వకాలలో తొలగించబడింది. ఇక నల్లరాయిపై చెక్కిన నాగదేవతా శిల్పాలు కూడా 1-2 కనిపిస్తాయి. పూజలు అందుకుంటున్న దేవాలయాల మధ్య మరో 2 ఎత్తు తక్కువగా ఉన్న శిథిల ఆలయపు ఆనవాళ్ళు ఉన్నాయి. ఇవి పూర్వపు జైన ఆలయాలని చెప్పవచ్చు. కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మించినవని చెప్పడానికి ఇక్కడున్న విగ్రహాలు ఒక ఆధారం. వాహనం లేనటువంటి సప్తమాతృకల విగ్రహం ఒకటి ఇక్కడుంది. అలాగే ఒకే పెద్ద దీర్ఘచతురస్రాకార రాయికి 2 వైపులా 2 ఎద్దుల మధ్య ఉన్న వినాయక విగ్రహం కనిపిస్తుంది. శిథిల ఆలయపు గర్భగుడికి చెందిన నిర్మాణం కనిపిస్తుంది. వాటిపైన గజలక్ష్మి శిల్పం కనిపిస్తుంది. ఈ ఆలయం ముందు ఎత్తైన దీపస్తంభాలుంటాయి. ఇక్కడ దీపం ముట్టించడము లేదా ఈ ధ్వజస్తంభంపై చౌముఖి జైన విగ్రహము ఉండే అవకాశం ఉంది. ఒక ధ్వజస్తంభం పూర్తిగా విరిగిపోయింది. ఇక ప్రధాన ఆలయం గోపురంపై నేటికి గండ దీపం వెలిగిస్తారు. ప్రతి కార్తీక పౌర్ణమికి గొప్ప జాతర జరుగుతుంది. అయితే ఈ జైన ఆలయాలు ఇవన్నీ కూడా ఔరంగజేబు కాలంలో ధ్వంసం చేయబడినవని, ధ్వజస్తంభాలు విరిచివేశారని స్థానిక రిటైర్డ్ ఉపాధ్యాయులు నరసింహారెడ్డి గారు చెప్పారు. కాకతీయుల కాలంలో 2వ ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించినవని తమ తాత ముత్తాతలు చెబుతూ ఉంటారని చెప్పారు. ఈ బండకు దగ్గరలో లక్ష్మాపూర్ పరిధిలోకి వచ్చే పాటిగడ్డ ఉంది. ఇక్కడే బురుజు, బెడ్రాక్పై పోచమ్మ గుడి, మరో కాకతీయ
కాలంలో చెక్కిన ఒక చిన్న విగ్రహం యొక్క తల భాగం కనిపిస్తోంది. ఈ చెరువు దగ్గరి గుడ్డంలో హనుమాన్ విగ్రహం ప్రస్తుతం గ్రామంలో పూజలు అందుకుంటోంది. ఇక బండనాగారం బోనకొల్లూరు శివార్లోని బండబోళ్ళ చుట్టూ నాగారం చెరువు, రాయికుంట, కోమటికుంట, మంగకుంట ఉన్నాయి. బండనాగారం బండ చుట్టూ అనేక రాకాసి గూళ్ళు, శిస్తులు, కైరన్లు, అలాగే బండపై డోల్మన్ రకపు సమాధులు ఉన్నాయి. చెరువు కింద ఇప్పటికీ రాకాసి గూళ్ళు ఉన్నాయి. అవి నీటితో నిండిపోతున్నప్పుడు అవి కనిపించకుండా పోతాయి. ఇక ఈ బండపై క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల కిందటే కొత్త రాత యుగానికి చెందిన ఆది మానవులు జీవించినట్లుగా ఆధారాలున్నాయి. ఈ బండపై పొడవాటి బొద్దులు, వీటిని గ్రూవ్స్ అంటాము. ఈ గ్రూవ్స్ ఎలా ఏర్పడతాయంటే రాతి పనిముట్లను నాగరికంగా తయారు చేసుకునే క్రమంలో ఆ బండపై పనిముట్లను రాకడం వలన అలాంటి బద్దులు ఏర్పడతాయి. పురావస్తు పరిభాషలో వాటిని గ్రూవ్స్ అంటారు. ఈ గుట్టపై అనేక గ్రూవ్స్ గుట్ట మొత్తంగా కనిపిస్తాయి. అంటే ఇక్కడ నవీన శిలాయుగానికి చెందిన ఆది మానవులు జీవించారని అర్థం. తర్వాతి కాలంలో మెగాలిథిక్ పీరియడ్ అంటే రాకాసి గూళ్ళు, బృహత్ శిలాయుగ సంస్కృతి విలసిల్లింది. క్రీస్తు పూర్వం 3000 నుండే ఇక్కడ మానవుడి ఉనికి ఉన్నట్లు ఈ గుట్ట మనకి ప్రాచీన చరిత్ర చెప్తోంది. మరి ఈ కాలపు మానవులు పంటలు వేశారు, పశువులను పెంచుకున్నారు, స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, చేపలు పట్టారు, ఇలా నాగరికంగా జీవించారు ఈ మానవులు. ఈ గుట్ట సమీపంలో నవీన శిలాయుగానికి సంబంధించిన ఒక రాతి గొడ్డలి కూడా లభించింది. ఇక పరుబండ వలె ఉన్న ఈ బండపై పిట్టకాలి చెట్టు అనే ఒక ఆయుర్వేదిక మూలిక ఎక్కువగా లభిస్తుంది. ఈ పిట్టకాలి చెట్టును ఎండబెట్టి పసిపిల్లలకు కాల్చి పొగ వేస్తారు. ఇక బండనాగారం లక్ష్మాపూర్ సరిహద్దుల్లో అరుదైన బూరుగు వృక్షం ఉంది. వీటి పువ్వులు ఎంతో అందంగా చాలా పెద్దవిగా ఉంటాయి. చెట్టు నిండా దట్టంగా విరబుస్తాయి. జనగామ జిల్లాలో ఇదొక్కటే కావడం విశేషం. ఇక బండనాగారం లక్ష్మాపూర్ సరిహద్దుల్లో ఈ చెట్టు దగ్గరే ఒక శాసనం రాయిగా పిలిచే ఒక శిలపై సూర్యచంద్రులు, ఆవుదూడ బొమ్మలు మనకి కనిపిస్తాయి. లిపి చెదిరిపోయిందా లేదా కనిపించకుండా మొత్తానికి ఉండిపోయింది. మరి ఇది బండనాగారం గ్రామ చరిత్ర. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన వారసత్వం. దీనిని కాపాడుకుందాం. ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.